సార్, ఇప్పుడు ఇండియాలో ద మోస్ట్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అంటే రాజమౌళి గారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఆయన హాలీవుడ్ రేంజ్లో కూడా మూవీ తీయబోతున్నారు. సో ఇప్పుడు సో ప్రమోషన్స్ చూస్తే నెక్స్ట్ డెఫినెట్గా ఆయన మూవీ మీద ఆ ఎక్స్పెక్టేషనే ఉంటుంది. సో బట్ ఆయన ఆ రేంజ్కి వెళ్ళడానికి ప్రత్యేక కారణాలు అంటే ఏం చెప్తారు మీరు? సక్సెస్, ఆయన తీసిన ప్రతి సినిమా సక్సెస్. ఇండియాలో ఫస్ట్ సౌత్ ఇండియాలో, ఇండియా రేంజ్కి వెళ్ళిన తర్వాత కూడా మూడు సక్సెస్, బాహుబలి, బాహుబలి 1 అంటారా, బాహుబలి, బాహుబలి 2 సీక్వెల్, దాని తర్వాత ఆర్ఆర్ఆర్, ఈ మూడు సక్సెస్. వాట్ ఎల్స్ యూ వాంట్? ఇప్పుడు ఈ మధ్యలో కాలంలో అంతకు ముందు తీసిన సినిమాలు కూడా సై అనేది కొంచెం తక్కువగానే అన్ని సినిమాలు హిట్ సౌత్ ఇండియాలో, దట్ మీన్స్ ఇండియాలో. సో అని చేత ఈజ్ ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్, ది సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనాలి కదా. అంచేత అతనికి అతనికి రాకపోతే ఇంకెవరికి వస్తే, అతను వచ్చాడు అతను అలా ప్రయత్నించుకుంటాడు, కొత్త కొత్త ప్రయత్నాలు, ప్రమోషన్ కూడా అలా చేసుకుంటున్నాడు కాబట్టి ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రమోషన్. ఆ ప్రమోషన్ చేయడానికి చాలామంది కన్సల్టేషన్ చేస్తూ ఉంటారు. అవన్నీ ముంబైలో చాలా ఎక్స్పర్టీస్ ఉన్నారు, చాలా చాలా బాగా చేయడానికి ఇక్కడ ఉన్నారు, హాంకాంగ్లో ఉన్నారు. ఇక్కడ అంటే ఈయన ఫెయిల్యూర్ అవ్వకుండా, ప్రతి మూవీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఆ సక్సెస్ వైపే ఉండడానికి సక్సెస్ కారణం ఏంటి? సక్సెస్ కారణం అతనికి హార్డ్ వర్క్, కృషితో నాశ దుర్భిక్ష ఉండగా. ఈ సినిమా వచ్చేస్తుంది కదా, నెక్స్ట్ వెంటనే చతుర్లు పట్టుకోకుండా కూర్చునుండిపోయి ఓకే మనం ఏం చేసినా వస్తుంది అనే యాటిట్యూడ్ లేకుండా ప్రతి సినిమాని కొత్త సినిమాగా తీసుకుని, ప్రతి సినిమాకి నాకేం తెలియదు అనుకుని కొత్త విషయాలతో పెడుతూ తప్పులు చేయకుండా. బాహుబలిలో చేసిన కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి, బుల్ ఫటే బాగోలేదు, సెకండ్ బాహుబలిలో మళ్ళీ చేయలేదు, అదర కొట్టేశాడు. తర్వాత ఒక యానిమేలతోటే చేయలేమన్నవాడు, 10 యానిమేలతో చేస్తా అని చెప్పి ఆర్ఆర్ఆర్లో పూర్తి చేశాడు. ఒక సైనియాన్ని తీసుకెళ్ళిపోయాడు. దీస్ ఆర్ ఆల్ వెల్ యానిమేటెడ్ కదా, 3D యానిమేటెడ్ యానిమల్స్ అవన్నీ వాటిని తీసుకెళ్లి సీన్లే తీసాడు అని చేత ఈ సక్సెస్ఫుల్. ఇంకా అతనికి తిరిగి లేదనిపించుకున్నట్టుగా సినిమా కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా అలా తీస్తాడు. నెక్స్ట్ సినిమా తీసిన కాన్సెప్ట్ ఒకవేళ కొంచెం అటు ఇటు వచ్చినా మళ్ళీ రీషూట్ చేస్తారు, బాగుండేటే చేస్తారు. అది మహేష్ బాబు ఎంతవరకు వర్క్ అవుతాడో అనేది తెలీదు. పైన ఇండియా వరకు ఆడద్దు, కానీ అక్కడ కూడా మరి ఎలా ఆడద్దో తెలియదు. బికాజ్ అక్కడ యొక్క హీరో యొక్క ముఖ కవళికలు, హీరో యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా వర్కౌట్ చేస్తుంది. అతనికి ఎలాగ లాంగ్వేజ్ మారుస్తారు, హిందీలో కూడా మాట్లాడతాడు, తమిళ్లో కూడా మాట్లాడతాడు, హాలీవుడ్లో ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాడు. అయితే దట్ ఈస్ నాట్ ఎ బిగ్ మ్యాటర్. కాకపోతే అది ఎంత మ్యాగ్నానిమస్గా చేస్తున్నాడో, ఆ సబ్జెక్ట్ కంటెంట్ ఉంటుంది కదా మెయిన్ ప్లాట్, అది డెఫినెట్గా యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ చేస్తున్నాడా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, అంతే కదా మరి ప్యాన్ వరల్డ్ చేస్తున్నప్పుడు. కాబట్టి ఈ ప్రమోషన్ అంతా హెల్ప్ చేస్తుంది అతనికి. ఈ గోల్డెన్ గ్లోబ్ అండ్ ఆస్కార్ వీళ్ళు ట్రై చేయడం, అది సెలెక్ట్ అయిన సెలెక్ట్ అవ్వద్ది అవ్వాలని కోరుకున్నాను. అవ్వకపోయినా కూడా అట్లీస్ట్ ఆ లెవెల్కి ఎవరికి వెళ్ళింది కదా, ఆస్కార్ నామినేటెడ్ అంటేనే కమర్షియల్గా సక్సెస్ కింద లెక్క. బట్ అంటే ఇప్పుడున్న టాలీవుడ్ డైరెక్టర్స్లో అంటే జస్ట్ హిట్లు ఉన్నా కానీ ఒక మళ్ళీ ఫ్లాప్ రావడం, లేదంటే అక్కడ నుంచి కొంచెం బడ్జెట్ పెంచడమో, లేదంటే అక్కడే ఉంటారు. బట్ ఈయన అంటే స్టెప్ బై స్టెప్ సినిమా సినిమాకి ఆ డిఫరెన్స్ చూపించడం, ఆ వేరియేషన్ చూపించడం, ఆయన బడ్జెట్ కానివ్వండి, మార్కెట్ కానీ, అది అది ఎలా ప్లానింగ్ అది? అంటే మిగిలిన వాళ్ళకి ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటారు ఎవరికి? అది దట్ ఏమంటారంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే ట్రాక్ ఉందనుకో, రైల్వే ట్రాక్, అది కూర్చుంటుంది. ఇంకొక పక్కన ఎవడో గట్టి తప్పితే పోతుంది, ఇంకా ట్రాక్లో వెళ్ళిపోతున్నాడు. అతనికి తెలుసు ఈ విధంగా తీస్తే బాగుంటుంది, అది ఎప్పుడైతే తెలిసిపోయిందో దట్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. అది అది కొంతమంది తెలీదు, కొంతమందికి తెలియాలనే ఉంది. అందరూ వెరీ ఆర్డినరీ ఫీల్ వస్తాడు, అంతను మిడిమిడి జ్ఞానం. ఇతను బాగా ఇంప్రూవ్ చేస్తున్నాడు. నేను చాలాసార్లు పెద్ద చదువుకోలేదన్నా చాలా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఆ ఇంటర్నేషనల్ ఫార్ములోకి వెళ్ళి ఒక లెవెల్ మాట్లాడుతూ నేర్చుకున్నాడు. నేర్చుకోవాలి, లెర్నింగ్ ఇస్ సూపర్ పవర్ అన్నాను కదా, నేర్చుకుంటున్నాడు. ప్లస్ ఏమో ఎవ్రీడే చూస్తూ ఉంటాం కదా సినిమాలు, అక్కడ కూడా సక్సెస్ అయిన సినిమాలు చూస్తూ ఉంటాం. అలాగే అతను చూస్తున్నాడు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ సినిమా ఆల్సో ఈజ్ వెరీ గుడ్ అని విన్నాను, చాలా బాగా డైరెక్ట్ చేశాడు అతను, సిద్ధార్థ ఆనంద్. సో అదేవిధంగా అతను నిలబెట్టుకుంటాడా లేదా అనేది మన తర్వాత చూడాలి. ఇతను అలా కాకుండా నిలబెట్టుకుంటూ వచ్చాడు, నిలబెట్టుకుంటూ వచ్చాడు అంటే అతను ఎన్నుకున్న సబ్జెక్టులు బాగున్నా బాగుపోయినా కూడా బాగున్నట్టు తీస్తున్నాడు. కొంతమంది ఈ మధ్య ఆర్ఆర్ఆర్ని క్రిటిసైజ్ చేస్తారు, ఏముందని, ఏముండాలి, ఏమి లేదు, సినిమా ఆడలేదు, ఆడింది కదా, ఇంకా ఏముందంటే ఒక చిన్న ప్లాట్ అది, దాన్ని పెద్ద క్యాన్వాస్లో తీయటమే గ్రేట్. చిన్న సబ్జెక్ట్ని బాగా ఎక్స్పాండ్ చేసి తీయటమే కత్తి మీద సౌలాంటి ప్రక్రియ. అలా చేసి గెలిచాడు కదా, గెలిచింది మనం చూస్తున్నాం కదా. జపాన్ పట్టుకెళ్ళాడు, వేరే తీసుకెళ్ళాడు, చైనాలో కొంచెం సరిగ్గా ఆడలేదు అనుకుంటా అవి ఎనిమిది వాళ్ళకి ఫైట్లే చాలా ఎక్కువ అనుకో, అలా కరెక్ట్గా తెలియదు కదా, తెలియకుండా మాట్లాడదు. బట్ మెనీ కంట్రీస్లో చాలా బాగా ప్రమోషన్ చేసుకుంటాడు. ఇప్పుడు ప్రమోషన్ కూడా వచ్చేసింది, ఒకసారి నేర్చుకుంటే అతను అలా ఫాలో అయ్యే మనిషి, మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి అది లేదు. ఓకే, మిగతా వాళ్ళకి అంత సీన్ లేదు,
ఇప్పుడు చాలా మంది చేస్తారు కుర్రోడ్ డైరెక్టర్లు ఉన్న వాళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది. అందరూ రాజమౌళిలో కాపీ కొట్టకూడదు, కాపీ కొడితే పనిచేయదు, ఇక్కడ ప్లెగారిజం అంటారు అది పనిచేయదు. నువ్వు ఒక రూట్ సెలెక్ట్ చేసుకుని దాన్ని సక్సెస్ఫుల్ రూట్లో వెళ్ళగలగాలి. ఒకటి తీసేసిన సినిమా నువ్వు చేయకూడదు మళ్ళీ, అది అతను సొంతం, అది దాన్ని ఏమంటారంటే పేటెంట్ రైట్స్. ఇతను చేసే సినిమా స్టైల్ ఇంకెవరు తీయలేరు, ఎందుకంటే అతనికే ఆ పేటెంట్. రాజమౌళి తోటి ఏది పెడతాడు కదా, ఇంకో మహేష్ బాబు అన్నవాడిని పట్టుకొస్తున్నాడట అని చేత అక్కడ ఏది చేస్తాడు అనేది ఆల్రెడీ 50% ప్రిపేర్ అయిపోయి ఉంటాం. అతను సక్సెస్ గల కారణం ఏంటంటే 50% ప్రిపేర్ అయి ఉంటాం. రాజమౌళి చేస్తాడు ఆ లెవెల్కి వచ్చాడు. ఓకే, ఈ డిజర్వ్స్. ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వాలి కదా, లేదు కదా, అతను ఎవడకు కోరుకున్నా కూడా ఫ్లాప్ అవ్వడం మానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మహేష్ బాబు చేసేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీయాలి ఇప్పుడు, ఎందుకంటే ఆస్కార్ నామినేషన్ కూడా అయిపోయింది కాబట్టి. అది వచ్చినా రాకపోయినా ఇంకా పేరు వచ్చేసినట్టు లెక్క, తెలుసా మీకు, ఆస్కార్ నామినేట్ అయితే చాలు. అండ్ జేమ్స్ క్యామరన్తో ఆయన మాట్లాడడం కలిసి, సో ఇవన్నీ చూసిన తర్వాత, అండ్ ఇంకా దీనికి సంబంధించి ఆర్జీవీ గారు ఒక ట్వీట్ చేశారు సార్, రాజమౌళి గారికి సంబంధించి. సో నీ మీద ఇండస్ట్రీ మొత్తం అసూయతో రగిలిపోతుంది, నేను చంపేయడానికి ప్లాన్ చేస్తుంది, సో అందులో నేను కూడా ఉన్నానని ఆయన, అంటే బేసిక్గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఆయన ఆ రేంజ్కి వెళ్ళడాన్ని తోటి డైరెక్టర్స్ కానివ్వండి, ఇండస్ట్రీ నుంచి ఆయనకి సపోర్ట్ ఉంటుందంటారా, ప్రౌడ్గానే ఫీల్ అవుతారంటారా, లేదంటే అసూయ లాంటిది ఉంటుందంటారా? ప్రొఫెషనల్ అసూయ ఉన్నా పెద్ద ఏముంది, తప్పేం లేదు. కొత్తగా ఉండే కుర్రోళ్ళకి రాజమౌళి ఇలాగ కానీ ఇలాగ కానీ అవ్వాలని ఒక అభిలాష ఉంటుంది, తప్పు లేదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ వాళ్ళు అసూయ పెడితే ఎవడుకోవాలి, అవి పడకపోతే ఎవడుకోవాలి. సక్సెస్లో ఉన్న వాడికి ఎవడు పడినా అది వేస్ట్. నాగేశ్వరరావు గారు ఒకప్పుడు అనివారు, ఆయన రజచౌత ప్రేమాభిషేకం ఒకటి వెళ్ళినప్పుడు నా గురించి చాలామంది ఏడుస్తున్నారు, ఈ ఎంతమంది ఏడిస్తే నాకు అంత మంచిదన్నాడు మెడ్రాస్లో. మీరు పుట్టలేదు ఇంకా అప్పటికి ప్రేమాభిషేకం అప్పుడు వుడ్లాండ్స్లో చేస్తే మేము కాలేజ్ వెళ్ళాం నాగేశ్వర గారిని రాసిందానని చూడడానికి, ఓకే ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎదురు కూర్చున్నాం. కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, చాలామంది ఏడుస్తున్నారు ఈ సినిమా గురించి, కానీ వాళ్ళు ఏడుపులే నాకు దీవెనలు అన్నాడు. ఇతరులకు అంతే, ఏడుస్తూ వేసినందుకు మాత్రం అతనికి దీవెనలు అయ్యి ఉంటుందంటారు. అలాగా ఇప్పుడు ఎవడో ప్రొడ్యూసర్ తోటి పెద్ద డైరెక్టర్ చేస్తూ ఉంటాడు, ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఉండబట్టలేక రాజమౌళి ఉన్నా కదా, రాజమౌళి ఉన్న డాలు చాలు ఏంటి అప్పుడు కాలం తిరిగి, అవి ఏంటి రాజమౌళి అండి, అలాగ డబ్బులు ఖర్చు పెట్టి ఏం తీస్తానంటాడు, ఖర్చు పెట్టి మరి ఏంటి రాజమౌళి అండి, అలాంటి ఇద్దరు హీరోలు పెద్ద పెద్ద హీరోలు ఇస్తే ఏం చేస్తానంటాడు. అది అంత అసూయ, అవి ఎలా జరగబోయి అది అది ఎప్పుడు ఉంటుంది ఉన్నాక అది పెద్ద. యూ డోంట్ నీడ్ టు కౌంట్ అబౌట్ దట్, నాగేశ్వరరావు గారిది గుర్తుపెట్టుకోవాలి. అలా ఏడకుండా ఎందుకుంటారు, ప్రపంచమే ఏడవడానికి సిద్ధంగా ఉన్నారనమాట. అంచేత అది పెద్ద లెక్ చేయకూడదు. టాప్ హీరోల్ని స్టార్ డమ్మున్న హీరోలను పెట్టే కాదు, నేను మామూలుగా ఎవరిన పెట్టైనా హిట్ కొట్టగలనని మర్యాద రామన్న ఈగా ప్రూవ్ చేయడానికి తీసారంటారు. అప్పుడు అది ఇప్పుడు కష్టంగానే అప్పుడు ఆ టైంలో అది ప్రూవ్ చేయడానికి ఆ టైంలో అలాగ అన్నాడు, నేను నాకు తారారా లాంటి సినిమా వస్తుంది, నేను వచ్చి జపాన్ వెళ్తాను, లేదా ఆయన తెలియదు కదా ఫ్యూచర్ తెలియదు కాబట్టి అప్పుడు ఆ మాట అన్నాడు. ఇంక ఇప్పుడు అలాగే అండవు, ఇప్పుడు వెళ్ళి మర్యాద రామన్న ఆన్లైన్లో పెట్టుకుని ఏమో వెరైటీగా వీడికి రాక్షసు కింద పెట్టి తీయచ్చు, అజునీళ్ళు పెట్టి భూమి మీద లాగా రాగా ఇది ఒక ఇండియన్ భూమి మీద అనమాట తీయచ్చు. అంత ఖర్చు పెడతారు, 100 కోట్లు ఖర్చు పెడతారు, బాగా సబ్జెక్ట్ లైన్ బాగుంటే ఆడుతుంది, ఆడకూడదని ఏమి లేదు. మొత్తం ఆ కంటెంట్ క్రియేటర్ ఆయనే కాబట్టి ఎవరితోనైనా ఏదైనా చేయించు, పేరు వచ్చేస్తుంది కదా ఇప్పుడు. ఓకే, అది మనం గొప్పనే ఒప్పుకోవాలి. రైట్, మనం ఏడిస్తే ఇలాగా ఏడుస్తారు, మరి ఏడకుండా ఉంటారు, ఏడవడమే మన పని. డెఫినెట్గా హీ డిజర్వ్స్ ఇట్, ఆయన బిల్డప్ చేసుకున్నాడు, అన్నీ కలిసి వచ్చినాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్, ప్రతి సినిమా కొత్త సినిమాగా తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా బాగా సక్సెస్ అవుతారు. ఓకే, ఒక ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్ళగలిగాడు, ఐ అప్రిషియేట్. వై షూట్ ఐ ద హోల్ వరల్డ్ విల్ అప్రిషియేట్ ఇట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.